రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై టికెట్ కొనుక్కునేందుకు క్యూ లైన్లో పడిగాపులు పడాల్సిన పనిలేదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ను అమల్లోకి తెచ్చింది. అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లను ఇకపై క్యూ లైన్లో నిలుచోకుండా క్యూఆర్ కోడ్తో మరింత సులభంగా తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే స్టేషన్లోని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా టికెట్లు కొనుగోలు కోసం ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలని నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎం, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపునకు ప్రయాణికులు ఆ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ ఛార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత టికెట్ మిషన్ ద్వారా బయటకొస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఏటీవీఎంల ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు ఖచ్చితంగా నగదుతో కూడిన స్మార్ట్ కార్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయానికి అదనంగా పేటీఎం, యూపీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతుల్లో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లను, నగదు లావాదేవీల్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.